హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు హైదరాబాద్ హౌస్ ఫర్ సేల్. సో ఇప్పుడు మీరు చూస్తున్న ఈ వీడియోలోని హౌస్ వచ్చేపాటికి 167 స్క్వేర్ యార్డ్స్ అండి, 2560 డైమెన్షన్, ఈస్ట్ ఫేస్ అండి. ఇంతకుముందు కూడా ఈ వీడియోని అయితే నేను పోస్ట్ చేశాను, అప్పుడు కన్స్ట్రక్షన్ లెవెల్లో ఉంది, ఇప్పుడైతే మొత్తం కంప్లీట్ అయిపోయింది. ఓన్లీ పార్కింగ్ టైల్స్, ర్యాంప్ మాత్రమే పెండింగ్ ఉందండి. లోన కలర్స్ ఏదైతే ఇక్కడ మిర్రర్ ఉందో ఓన్లీ ఆ చిన్న చిన్న వర్క్సే పెండింగ్ ఉన్నాయి. మొత్తం కూడా మీకు యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ 15 డేస్లో అయితే కంప్లీట్ చేస్తారు. ఇవన్నీ కూడా 30 ఫీట్ రోడ్డు, ఇదంతా హుడా లేఅవుట్. మీకు ఇది ఈస్ట్ ఫేస్ హౌస్, 2 BHK ఇండిపెండెంట్ హౌస్ అండి. రాంపల్ ఎక్స్ రోడ్స్కి దాదాపుగా ఒక 3.2-3.5 కిలోమీటర్స్ మధ్యలో ఉంటుందండి. హౌస్ అయితే చాలా బాగుంటుంది, 167 స్క్వేర్ యార్డ్స్. ప్రైస్ వచ్చే వాటికి 83 లాక్స్ అండి, 83 లాక్స్ కోట్ చేస్తున్నారు. ఇక్కడ ఉన్నాయన్నీ కూడా 30 ఫీట్ రోడ్స్. మీకు బ్యాక్ సైడ్ వెస్ట్లు కూడా అవైలబుల్ ఉన్నాయి, అవి వచ్చేవాటికి 176 స్క్వేర్ యార్డ్స్. హౌస్ అయితే చాలా బాగుంటుందండి. ఎవరైనా కావాలంటే కింద డిస్క్రిప్షన్లో డీటెయిల్స్ ఉంటాయి, మీరైతే కాల్ చేసి ఇన్ఫర్మేషన్ అయితే తీసుకోవచ్చు అండి. ఎవరైనా విజిట్కి వస్తానంటే రావచ్చు. ఇక్కడ ర్యాంప్ అయితే ఇంకా పెండింగ్లో ఉందంటే ర్యాంప్ వర్క్. పార్కింగ్ ఏరియానే చాలా అంటే చాలా పెద్దగా ఉంటుంది, దాదాపు 18 ఫీట్ అయితే మనకి పార్కింగ్ ఏరియా స్పేస్ అయితే ఉంటుంది. ప్రైస్ అయితే 83 లాక్స్ బడ్జెట్లో ఉందండి. పైన సీలింగ్ కూడా చూసుకోవచ్చు, ఆ మొత్తం కంప్లీట్ అయిపోయిందండి, సీలింగ్ వర్క్ కానీ ఏదైనా కానీ. ఫ్రంట్ సైడ్ సెట్ బ్యాక్ చూసుకోవచ్చు అండి, 1.5 ఫీట్ అయితే స్పేస్ అయితే ఉంది. సబ్స్ అంతా కూడా గ్రానైట్ ఇచ్చారు మనకి. అక్కడ 2 ట్యాప్ కనెక్షన్స్ అయితే వస్తాయి. వాషింగ్ మెషిన్ పెట్టుకోవడానికి కూడా మనకి ఇక్కడ ప్లగ్ పాయింట్ కూడా ఉంటుంది. సెట్ బ్యాక్ సీట్ పక్కన సెట్ బ్యాక్ కూడా చూసుకోవచ్చు, దాదాపు 1.5 ఫీట్ వరకు అయితే సెట్ బ్యాక్ ఉంది. సో క్లియర్గా అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానండి, మీరైతే చూసుకోవచ్చు. పార్కింగ్ ఏరియానే దాదాపుగా పెద్దగా ఉంది, చాలా పెద్దగా ఉంది. ఇది 2560 కాబట్టి డైమెన్షను. సో మన పక్కన ఉన్న హౌస్ అయితే ఆల్రెడీ సేల్ అయిపోయిందండి, బుకింగ్లోనే సేల్ అయింది. సో ఇక్కడ మనం వచ్చేపాటికి ఫ్రంట్ సైడ్ అయితే ఇట్లా ఉంటుందండి, పైన సీలింగ్ కూడా చూసుకోవచ్చు. పైన సీలింగే కానీ ఫ్రంట్ సైడ్ కానీ ఇట్లా ఉంటుంది. నార్త్లోంచి బయటికి వాష్ ఏరియాలోకి నార్త్లో ఒక డోర్ ఇచ్చారు, ఇది మెయిన్ ఎంట్రన్స్ ఈస్ట్లోకి లోపలికి వెళ్ళడానికి అనమాట. సంప్ వచ్చేపాటికి దాదాపుగా 5000 లీటర్లు అయితే కెపాసిటీ ఉంటుంది. బోర్ కూడా మనకి అవైలబుల్ ఉంది. చుట్టూ కూడా హౌసెస్ ఉంటున్నాయి, చాలా ఫ్యామిలీస్ ఉంటున్నాయి, మీరైతే భయపడి కంగారు పడాల్సింది ఏమీ లేదు, లోపలికి ఉందని. బ్యాక్ సైడ్ కూడా నేను ఒకసారి చూపిస్తాను, కావాలని చూసుకోవచ్చు మీరు. చూసుకోవచ్చండి బ్యాక్ సైడ్ 1.5 ఫీట్ అయితే స్పేస్ అయితే ఉంది. కాంపౌండ్ వాల్ కూడా మనదొక వాలు, వాళ్ళదొక వాల్ అండి, జాయింట్ వాల్ కాదు, ఎవరికి వాళ్ళే సపరేట్ వాల్స్ ఉన్నాయి. నేను ప్రతిదీ కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, మీకు ఏమైనా డౌట్ ఉంటే ఫర్దర్ ఇన్ఫర్మేషన్ కోసం అయితే కింద డిస్క్రిప్షన్లో ఫోన్ నెంబర్ ఉంటుంది, లేదంటే డిస్ప్లే మీద నెంబర్ ఉంటుంది, ఆ నెంబర్ కాల్ చేసి మీకు ఏదైనా అవసరమైతే ఇన్ఫర్మేషన్ తెలుసుకోండి. నేను లోపలికి అయితే ఎంటర్ అవుతున్నానండి. హాల్ చూసుకోవచ్చు, చాలా అంటే చాలా స్పేషియస్గా వస్తుంది హాల్. 167 స్క్వేర్ యార్డ్స్ అండి, 25-60 సైజు, మంచి బడ్జెట్లో ఉందండి, 83 లాక్స్ బడ్జెట్లో అయితే ఉంది. ఇది ప్రైస్ నెగోసియేషన్ ఎక్కువ ఉండదండి, స్లైట్ నెగోసియేషన్స్లో ఉంటుంది. మీరు డెఫినెట్గా ఈ హౌస్ అయితే నచ్చింది, ఈస్ట్ ఫేస్లో కావాలనుకుంటే 167 స్క్వేర్ యార్డ్స్లో ఈ హౌస్ని అయితే ప్రిఫర్ చేయొచ్చు. హాల్ అంటే హాల్ లోపలికి ఎంటర్ అవ్వగానే చాలా అంటే చాలా స్పేషియస్గా ఉంది. ఇక్కడ వచ్చేపటి టీవీ యూనిట్ వస్తుంది, మీకు ఆల్రెడీ ఇంటీరియర్ లాగే చేసేసి ఉంది, ఇంకా ఇంటీరియర్ చేయాల్సిన అవసరం లేదు. వాటికి మంచి మంచి కలర్స్ వేసుకుంటే సూపర్ ఉంటుంది అన్నమాట. చూసుకోవచ్చు పూజ రూము మనకి ఇక్కడ వచ్చింది, లోపలంతా కూడా డివోషనల్ వైబ్స్ అనమాట, మొత్తం టైల్స్ అన్ని డివోషనల్ వేశారు. ఓకేనా, మీకు కిచెన్ చూసుకోవచ్చు, చాలా అంటే చాలా పెద్దగా ఉంటుంది కిచెన్ ఏరియా. కిచెన్ చాలా పెద్దగా ఉంది కదా, సో ఇక్కడ కూడా పైన ర్యాక్స్ ఉన్నాయి. సో ఇది డైనింగ్ ఏరియా, ఇది ఓపెన్ కిచెన్, ఇది ఓపెన్ కిచెన్, మనకి అక్కడ డైనింగ్ ఏరియా వస్తుంది. ఇదంతా హాల్ ఉంటుంది, అక్కడ వచ్చేవాడికి వాష్ బేసిన్ వస్తుంది. మీకు ఈ హౌస్ పర్ఫెక్ట్ అనమాట, 167 గజాల్లో మంచిగా కన్స్ట్రక్షన్ చేశారు, ఎక్కడా కూడా వేస్టేజ్ అవ్వకుండా చాలా మంచిగా కన్స్ట్రక్షన్ చేశారు. ఏదైతే పెండింగ్ వర్క్ ఉంటుందో అదైతే కంప్లీట్ చేస్తారు. ఇది కామన్ వాష్రూమ్, ఇది కామన్ వాష్రూము, అట్లాగే చిల్డ్రన్స్ బెడ్రూమ్. చిల్డ్రన్స్ బెడ్రూమ్లో కూడా మనకి షెల్ఫ్లు అయితే ఉన్నాయి, పైన సీలింగ్ కూడా చూసుకోవచ్చు. ఈస్ట్ ఫేసెస్ చాలా తక్కువ ఉన్నాయండి ఈ వెంచర్లో, దాదాపు ఒక 4-5 మాత్రమే ఉంటాయి. మీకు అన్నీ కూడా వెస్ట్లో కానీ టూప్లెక్స్లు కానీ విల్లాస్ కానీ అయితే ఎక్కువ అవైలబుల్ ఉన్నాయి. నేను ప్రతి వీడియోలోనూ మీకు ఒకటే విషయం చెప్తానంటే, టైటిల్ క్లియర్ ఉందో లేదో చెక్ చేయించుకొని
మన దగ్గర పెట్టే ప్రతి ప్రాపర్టీ కూడా టైటిల్ క్లియర్ ప్రాపర్టీస్ మనం ప్రమోట్ చేస్తాము. ఇది వచ్చేవాడికి మాస్టర్ బెడ్రూమ్ అండి. ఇదైతే మాస్టర్ బెడ్రూమ్. షెల్ఫ్లు ఉన్నాయండి దీంట్లో కూడా. వాష్రూమ్ చాలా అంటే చాలా పెద్దగా వచ్చింది. నేను 2 టైమ్స్ అయితే వీడియోని పోస్ట్ చేస్తానండి, కన్స్ట్రక్షన్ అయ్యే ముందు, కన్స్ట్రక్షన్ అయిన తర్వాత, మొత్తం కంప్లీట్ అయిన తర్వాత. సో నేనైతే ఇది కంప్లీట్ అయిందని పెట్టాను. మొత్తం అయితే చిన్న చిన్న వర్క్స్ అయితే పెండింగ్ ఉన్నాయి, మొత్తం అయితే అయిపోవచ్చింది. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉందంటే తీసుకోవచ్చండి. మంచి బడ్జెట్లో ఉందండి హౌస్, 83 లాక్స్ బడ్జెట్లో ఉంది. 167 గజాలు, ఈస్ట్ ఫేసు, రాంపల్ ఎక్స్ రోడ్స్ నుంచి ఒక 3.2-3.5 మధ్య కిలోమీటర్స్ మధ్యలోనే ఉంటుంది. హెచ్ఎండిఏ లేఅవుట్లో ఉంది, చాలా మంచి వాతావరణం. ఇదంతా కూడా సైలెంట్గా ఉంటుంది. మీకు బయట ట్రాఫిక్ అంతా ఉండి పొల్యూషన్ ఉంటుంది కదా, ఇక్కడ అట్లా ఉండదు అనమాట. మంచి గ్రీనరీ వాతావరణం అంతా కూడా చాలా బాగుంటుంది. ఈ హౌస్ని అయితే ప్రిఫర్ చేయండి. మంచి హౌసెస్ తీసుకుని మనం ఇంకొకరికి రిఫర్ చేసే విధంగా ఉండాలి. సో అలాంటి హౌసెస్ మన దగ్గర ఉంటాయి. పార్కింగ్ ఏరియా కానీ, బెడ్రూమ్ సైజెస్ కానీ, కిచెన్ ఏరియా కానీ, పూజ రూమ్ కానీ, మనకి సెట్ బ్యాక్స్ కానీ, ఇవన్నీ కూడా చాలా పర్ఫెక్ట్గా వచ్చింది. సో బయట వైపు కూడా చూసుకున్నారు కదా, పైన కూడా ఒకసారి నేను చూపిస్తానండి మీకు. ప్రతిదీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. మన ఛానల్ కొత్తగా ఉన్న చూస్తే మాత్రం మీరు మళ్ళీ ఒక 4-5 వీడియోస్ చూసి నా ఛానల్ నచ్చితేని సబ్స్క్రైబ్ చేసుకోండి, లేదంటే లేదండి. మన వీడియోస్ అన్నీ కూడా నేను కస్టమర్ని అయితే ఎలా అనే దాని విధంలోనే నేను కూడా పైన చూసుకోవచ్చండి. చాలా ఫ్యామిలీస్ ఉన్నాయి, చుట్టూ కూడా చాలా ఫ్యామిలీస్ ఉన్నాయండి. న్యూ హౌసెస్ కూడా ఉన్నాయి మన దగ్గర. 176 స్క్వేర్ యార్డ్స్లో వెస్ట్ ఫేస్లు ఉన్నాయి, 150లో ఈస్ట్ ఫేస్లు కూడా ఉన్నాయి. కావాలంటే ఈ హౌసెస్ మీరు విజిట్కి వచ్చినప్పుడు ఈ ఈస్ట్ ఫేస్తో సహా పాటు వెస్ట్ ఫేసెస్ కూడా హౌసెస్ చూడండి. నచ్చితే కనుక అవైనా తీసుకుందాం, లేదంటే ఇవి ఇదైనా తీసుకోవచ్చు. ఓకేనా? పైన కూడా వాష్ ఏరియాకి వచ్చింది, ఇక్కడ వాటర్ ట్యాంక్ వస్తుంది. హౌస్ అయితే నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక వీడియోని లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ అయితే నేనైతే పోస్ట్ చేస్తాను. ఎవరైనా విజిట్కి వచ్చే వాళ్ళు ఎవరైనా ఉంటే డెఫినెట్గా ముందుగా ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. సడన్గా వచ్చి అయితే కాల్ చేయొద్దండి దయచేసి. ఓకేనా? థ్యాంక్ యూ.